ఆత్మీయ బంధువులారా నమస్కారం. తల్లి ఒడి, దేవుని గుడి, చదువుల బడి ఈ మూడు మనకు నేర్పించేటటువంటి సంస్కారాలు కొన్ని విస్మృతికి లోనవుతున్నాయి కనుక అప్పుడప్పుడు వాటిని గుర్తు చేసుకోవడంలో కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ఇవాళ ఒక కొత్త విషయం మాట్లాడుకుందాం. ప్రధానంగా మనం చాలా పుస్తకాలు చదువుతున్నప్పుడు లేదా సినిమాలు చూస్తున్నప్పుడు శీలం అనే పదం వింటుంటాం. శీలం అనే పదాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుంటుంటారు. వాస్తవంగా నాకు తెలిసి శీలం అనే దానికి గుణము, మంచి గుణము, మంచితో సంయుక్తంగా కలిసి ఉండేది ఏదైనా శీలం. స్వర భేదాలు లేకపోవటం, సత్యవాక్ పరిపాలన, పెద్దలేళ్ల గౌరవాధారాలు కనబరచడం, ఇవన్నీ ఒక వ్యక్తికి ఉండేటటువంటి శీలం అని అనబడుతుంది. ఈ శీలం లేని వస్తువుకు ఉపయోగ విలువ ఉండదు, వినిమయ విలువ ఉండదు, వినియోగ విలువ ఉండదు. శీలం లేని వ్యక్తి కూడా విలువ ఉన్నట్టుగా కనిపిస్తారే కానీ విలువ ఉన్నదని అనుకోవడానికి చాలా అవకాశం తక్కువ. పదవి విరమణ రోజున వినిపించేటటువంటి ప్రశంసా వాక్యాలన్నీ వాస్తవం అని అనుకుంటాం కదా, అవి కాదు. పదవి విరమణ రోజున పదవి విరమణ అనంతరం వెళ్ళి వేరువేరు చోట్ల విందులు చేసుకుంటూ ఆ రోజు పదవి విరమణ పొందిన వ్యక్తి గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అనేదే అతని యొక్క నిజమైన గుణం. చాలామంది అబద్ధాలు ఆడటానికి అలవాటు పడిపోయినారు. ప్రశంసించడం, అబద్ధాలు ప్రశంసించడం. చనిపోయిన ప్రతి వ్యక్తికి నేను ఊర్చి బాధాతప్త హృదయాలతో వెదపడుతున్నాం అని పెడుతుంటారు పెద్ద పెద్ద బోర్డులు. నిజం కాదు, నిజమని నమ్మవలసిన అవసరం కూడా లేదు. చాలా అబద్ధాలు, అది అతని శీలం కాదు. శీలం అంటే ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క పరోక్షంలో అతని గురించి మాట్లాడుకునే మాటలు అతని యొక్క శీలాన్ని తెలియజేస్తుంటాయి. మరి దీనికి సంబంధించి ఓ చిన్న కథ చెప్పుకుందాం. పౌరాణిక కాలంలో పరమ భాగవతోత్తముడైన భక్త ప్రహ్లాదుడు తాను చేసినటువంటి పుణ్య ఫలితాల కారణంగా ఇంద్రుడిని సింహాసనం నుంచి పంపించేసి తానే ఇంద్రుడిగా సింహాసనం అధిష్ఠిస్తాడు. ఆ సమయంలో పదవీచ్యుతుడైనటువంటి ఇంద్రుడు బృహస్పతిని ఆశ్రయించి, అయ్యా నా దినస్థితి చూస్తున్నారు కదా, నన్నేం చేయమంటారు అంటాడు. అప్పుడు బృహస్పతి గురువు, దేవతల గురువు ఇంద్రుడికి ఒక సలహా ఇస్తాడు. నీవు వెళ్ళి ప్రహ్లాదుడు ప్రతిదినము దండధర్మాలు చేస్తుంటాడు, ఆయన ఇచ్చాదానం చేసేటటువంటి సమయంలో, ఇచ్చాదానం అంటే వచ్చినటువంటి యాచకుడు ఏది అడిగితే అది ఇస్తాడు, కాదనకుండా లేదనకుండా. ఆ సమయంలో వెళ్ళు, యాచకుడిగా వెళ్ళు, వెళ్ళి అతని యొక్క శీలాన్ని అభ్యర్థించు అంటాడు. ఇంద్రుడికి అర్థం కాలే, శీలాన్ని అర్థించడం అంటే ఏమిటో. గురువుగారు చెప్పింది కనుక పాటించాలి కనుక వెళ్ళాడు. వరుసగా నిలబడ్డారు యాచకులందరూ. ఇంద్రుడు కూడా ఒక యాచకుని వేషధారణలో ఆ వరుస నిలబడ్డాడు. ఒక్కొక్కరు వెళ్ళి వాళ్ళకు కావలసినటువంటి కోరికలను నెరవేర్చుకుంటున్నారు, అడుగుతున్నారు, తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక ఇచ్చాదాన సమయం వచ్చేసింది. ఆ సమయంలో వెళ్ళినటువంటి యాచకుడు ఏది అడిగినా కాదనకుండా ఇస్తాడు ప్రహ్లాదుడు. అది ఆయన యొక్క నియమం, అది ప్రహ్లాదుని యొక్క శీలం. ఇంద్రుడు వెళ్ళాడు, యాచకుని రూపంలో ఉన్నాడు, ఎవరు గుర్తించలేదు. ఏం కావాలి అన్నాడు ప్రహ్లాదుడు. మీ శీలం కావాలి అన్నాడు యాచకుని రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు. నా శీలం ద్వారా నువ్వు ఎలా సంతృప్తి పడతావయ్యా, ఏదన్నా వరహాలు అడుగు, బంగారం అడుగు, ధనకనక వస్తువాహనాలు అడుగు, నీకు శీలం వల్ల నీకేం ప్రయోజనం అన్నాడు ప్రహ్లాదుడు. కానీ ఇంద్రుడు, అయ్యా నాకు అదే కావాలి అని అడిగాడు. వెంటనే ప్రహ్లాదుడు, ఇచ్చాను తీసుకోపో అన్నాడు. ప్రహ్లాదుడు ఎప్పుడైతే తీసుకో ఇస్తున్నాను అని అన్నాడో ప్రహ్లాదుని యొక్క శరీరంలో నుంచి ఒక తేజో రాశి బయటకు వచ్చి
ఆ జాచకుని రూపంలో ఉన్న ఇంద్రునిలో కలిసిపోతున్నది. ఎవరు నువ్వు అని అడిగాడు ప్రహ్లాదుడు. నేను నీ యొక్క శీలాన్ని, నువ్వు నన్ను వీరికి దానం చేసావు కనుక నేను అతని దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మరొక తేజరాశి ఇతంలో నుంచి బయటకు వచ్చేసింది. నువ్వెవరు అన్నాడు. నేను యొక్క శౌర్యాన్ని కనుక నేను శీలం ఉన్న చోటనే ఉంటాను, నేను ఆమె సేవికను కనుక నేను శీలంతో పాటుగా వెళ్ళిపోతున్నాను అన్నది. మరొకసారికి కొద్ది సమయానికి ఇంకొక తేజ స్వరూపం బయటకు వచ్చేసింది. ఇట్లా అతనిలో ఉన్న మంచి గుణాలు ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాయి. అన్నీ కూడా శీలం ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ మిగతా మంచి గుణాలన్నీ ఉంటాయి. శీలాన్ని అనుసరించి ఆశ్రయించి మిగతాయన్నీ తమ యొక్క సమయాన్ని వ్యక్తపరుస్తుంటాయి, గడుపుతుంటాయి. శీలాన్ని ఆశ్రయించే ఉంటాయి కనుక శీలం లేని చోట ఉండదనుకున్నటువంటి అన్ని మంచి గుణాలన్నీ శీలం వద్దకే వెళ్ళాయి. ఇప్పుడు ప్రహ్లాదుడు శీలం లేనివాడుగా మిగిలిపోయాడు. ఇప్పుడు చివరిగా తనలో ఉన్న మరొక తేజోరాశి వెళ్ళిపోతున్నది. నువ్వెవరు అన్నాడు. నేను ఆత్మవిశ్వాసాన్ని అన్నది. అప్పుడు అన్నాడు ప్రహ్లాదుడు, అమ్మా నేను ఇంతవరకు ఈ శీలం తర్వాత ఎన్ని వెళుతున్నా నేను పట్టించుకోలేదు. ఆత్మవిశ్వాసానికైనా నీవు కూడా వెళ్ళిపోతే నేను ఇంకా ఏ ధైర్యంతో జీవించి ఉండగలను? నువ్వు ఉంటే వీటన్నిటిని మళ్ళీ సాధించగలను. కనుక ఆత్మవిశ్వాసం నువ్వు ఉండాలి నా దగ్గరే, నేను ఇవ్వటం లేదు అన్నాడు. కనుక మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు ఎన్ని వ్యధలు వచ్చినా కూడా ఏవి కోల్పోయినా ప్రథమంగా శీలం కోల్పోకుండా ఉండాలి. మనకు శీలం అంటే మరొకసారి చెప్తున్నాను ఒక మంచి గుణం. మీ పరోక్షంలో మీ గురించి ఇతరులు మాట్లాడుకునే మాటలన్నీ కూడా మీ శీలానికి సంబంధించిన మంచి విషయాలే కనుక మీ యొక్క గుణాన్ని కోల్పోకూడదు. బంగారానికి విలువ శీలం. ఒక ప్రతి ఒక్క వస్తువు ఒక గుణం ఉంటుంది, ఉపయోగపడే గుణం. ఆ ఉపయోగపడే గుణమే ఆ వస్తువు యొక్క శీలం. ఆ ఉపయోగపడే గుణం ఆ వస్తువు లేకపోతే దానికి విలువ ఉంటుంది చెప్పండి? మనకు కూడా ఒక విలువ ఉన్నది. ఈ సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నాం, మన కుటుంబానికి ఎలా ఉపయోగపడుతున్నాం, మనల్ని ఆశ్రయించిన వాళ్ళకు ఎలా ఉపయోగపడుతున్నాం, మనల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుతున్నాం, మన మాట వింటున్న వాళ్ళకు మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం, మన బాటలో నచ్చేవారికి మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం, మనం దారి చూపించగలుగుతున్నామా, పెద్దలు చెప్పిన దారిలో మనం నడవగలుగుతున్నామా, భవిష్యత్ తరాల కోసం ఒక బాట వేయగలుగుతున్నామా, ఇవన్నీ మన శీలానికి సంబంధించిన విషయాలు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వ్యాధులు వచ్చినా మనం ముందుకే వెళ్తుండాలి, ప్రగతి పదగామలమై పయనిస్తూ ఉండాలి. ఈ జీవితంలో మనం సాధించవలసినది ఉన్నది అని ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక వేసుకొని ఆ కార్యాచరణ ప్రణాళికను అనుసరించి ముందుకు వెళ్ళే ప్రయత్నంలో వెనుక వేయకుండా ఉండాలి. మళ్ళీ మనం కలుసుకుందాం. ధన్యవాదాలు.